దీనికి ఏం పుట్టింది, గిట్లా పైకి చూస్తుంది. ఏంది ఎంతసేపు చూస్తావు పైకి? మెడలు పెట్టుకుంటే రాత్రి అంతా జన్మం పెట్టలేక నేను చావాలి. పెండ్లం మీద ఈ సమయత్తు బంగారం లేదన్న రందైతే లేదు గాని పెండ్లంకు మెడలు పెట్టుకుంటే జెండబాంబు రెత్తాడు. జెండబాంబు కోసిని సద్దానవుల ఆవకాయ బద్దా, నేను బంగారం కొనలేక కాదే, నీ అయ్యా మాట విలువిచ్చి నీ పేవీల బంగారం ఉస్తలేను గట్లా. ఓహో గట్లనా, లేకపోతే ఒళ్ళంతా బంగారం వేసి దగదగ మెరిపిత్తుకోవచ్చు కదా మొగడా. ఇప్పసారి ఆడదాన్ని చూసినా గానీ నీ అసలు ఇప్పసారి మొగని ఊర్లో ఏడా. అబ్బా గిచ్చకే, నీళ్ళ అంగమాటలకు గిచ్చుడు కాదు, అంగవెట్టి నాలుగు గుద్దాలే. నాలుగు కాకపోతే పది గుద్దే, ఫస్ట్ అయితే ఇంట్లో ఆలుమూల సరసం అంటే ఇంట్లో ఉండాలి కానీ బదర్లా కాదే. నలుగురుంటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? గయ్యాలి గంప రజని, పాప అమాయకుడైన ప్రసాద్ ను నెగలనిత్తలేదు, సంక నాకిపిత్తంది, ఇల్లు వీకి పందిరెత్తది, అది కంప అని ఊరంతా నాడి పోసుకోరు. ఊర్లో జనాలకు పనిపాట లేదనుకుంటున్నావానే నువ్వు పెద్ద తోపు తురుంకరని నీ గురించి మాట్లాడుకుంటారా? వాళ్ళకు మొగులు లేరా, లొల్లిలు కావా? ఎందుకు లేరు, అందరికి సంసారాలు ఉన్నాయి, అందరికి మొగళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మన లెక్క గిట్ల ఎలక పిల్లలే లొల్లులు పెట్టుకోరు, ముద్దుగా సంసారం చేసుకుంటారు. తోనేకాడికి మాదాలు కానీ ఇంట్లో పోయి సాయ పెట్టుపో, బుక్కడంత రాయి బైకాడికి పోయేస్తా, అక్కడైనా ప్రశాంతంగా ఉంటది. నీతో లొల్లి భాష పడదు నాకు. అంటే నీకు కొంపల ప్రశాంతత లేదా? పిచ్చిదానా, పిల్లలు ప్రశాంతతకు హానికరమే. అబ్బా పిల్లలు ప్రశాంతతకు హానికరం అయితే మరి మొగుళ్ళు ప్రమాదకరమా? లగ్గానికి ముందు మీ అయ్యా చెప్పిండే ఇల్లే. ఏం చెప్పిండు? గదే మీ అయ్యా చెప్పింది ఇల్లే అంటారా? ఇక నీతో ముచ్చట పెట్టుకుంటుంటే ఈయనే పొద్దు పోయేటట్టుంది, నేను పోయి సాయ పెడతా. ఈయనే కూసుండి ఆ చెట్టుతో పోయేటంతో పనికి మాల ముచ్చట్లు పెట్టకుంటా చెప్పని మొహం కడుక్కొని రా సాయరాయి సత్తువు. ఏంది కుక్కలకి కర్మవర్తివి? గాంగి జేబులో 10 రూపాయలు అయితే పో. గంగి జేబులో 10 రూపాయలు ఉన్నాయనే ముచ్చట బజార్ లో నిలబడే ఒర్రన్నా, ఇంట్లో వచ్చి చెప్పచ్చు కదా ఆ దండి పైసలకు. ఇంకో వాళ్ళకి గిట్టే చెప్తా గానీ ఇప్పుడైతే దిగిపోయా. అయ్యో దండి 10 రూపాయలు, పొద్దు పొద్దుగా ఇంట్లో పైసలు ఉంటే అని జరిపోతాయా? ఇల్లన్న కడ 10 రూపాయలు ఉంటే తప్ప కండ్లు ఓర్వయా? పోసిన గోలి చూడరా గోలికాయ, నేను 10 రూపాయలు అడిగి నీ చెడిపోవడానికి కాదే. మరి దేనికి పిచ్చిదానా, గా సత్యాందుకల డబ్బులు గట్ట చాలా ముంచుకొని తింటే మస్తుంటది. అబ్బా గట్లయితే 2 కొనుకురా, నీకోటి నాకోటి. మరి పైసలు తీసుకురాపో. సరే ఉండి ఇన్నే సాయల ముంచుకొని తింటే డబ్బులు ఇట్టే మస్తుంటది. పట్టుకురా పట్టుకరా, చెప్పండి రా సాయం వస్తుంది. సరే ఇగో అవునే మౌనిక, నీ మెదడేమన్నా పోపు డబ్బల పెట్టి మూత పెట్టొచ్చినవా? లేదు, పోపు డబ్బల నీ మెదడుందని సందులేక చాపత డబ్బల పెట్టొచ్చిన. కారట వాడడానికి కారణం కావాలి, సరస వాడడానికి సమయం కావాలి, ఆలుమగల జగడానికి మధ్యవర్తి జాప్యం కావాలి. దేనికేం కావాలన్నా మౌనికి మస్తు తెలుసు, కానీ కట్టుకున్న దానికి ఏం కావాలో మాత్రం తెలియపాయే. అయినా ఇప్పుడు నీకు నేను ఏం తక్కువ చేసిందే? అబ్బో నువ్వేం తక్కువ చేయలే, నువ్వు చేపించిన 7 వరాల నగలు ఉన్నాయి కదా, అవి నా ఒంటి మీద పెట్టుకోవడానికి జాగలేక పోయి మారవనుకుంటున్నా తాకట్టు పెట్టచ్చిన. ఇక నువ్వు రోజు పెట్టే పంచభక్ష పరమన్నాలు తినలేక బయట కుక్కలకు పందులకు వారెత్తన్నా. ఇక ఈ రాణిగారికి పండుకోవడానికి నువ్వు కట్టించిన 7 అంతరాల బంగ్లాలా పండుకోలేక బయటికి పోతున్నా. నువ్వేం తక్కువ చేయలే, నాకే అన్ని ఎక్కువై కుక్కలు ఎక్కువన్నా. ఎందుకే మౌనిక, పొద్దు పొద్దుగా మజ్జిగ పోసి నా మెదడు తింటావు? నేనేమన్నా నీ నగలు కావాలని తాకట్టు పెట్టినా? మన పెద్దోని చదువు కోసమే కదా తాకట్టు పెట్టింది, వ్యవసాయానికి ట్రాక్టర్ లేదని ట్రాక్టర్ కోసం తాకట్టు పెట్టిన. నేనేం తాగి ఇల్లు గుల్ల చేయలేదు. మా తాత మా అయ్యకి ఇచ్చిండు, మా అయ్య నాకు ఇచ్చిండు, నేను నా పిల్లలకిస్తా, అదే నాకు 7 అంతరాల బంగ్లానే. అబ్బో మాట అనగానే రేషం మురుసుకొస్తుంది. మరి కాదానే మౌనిక, నేను ఉప్పు కారం తినే మనిషిని, గాయంత రేషం రాదా? మరి మొన్న కూరలు ఉప్పు కారం లేదని తిట్టినావు, అంటే కావాలని తిట్టినావు కదా. మొన్న నీ మతెక్కడ పెట్టి మాంసం కూర వండినావు నాకు ఇరకలేదు, కానీ నిన్నైతే కూరలు ఉప్పు కారం లేదు. అనను, నువ్వు నన్ను అనడానికి నీకు ఏదో ఒక సంధి కావాలి కదా. నీతో నచ్చిన సిక్కే గిదే మౌనిక, సెంటీమీటర్ సంధితే కిలోమీటర్ దూసుకుపోతావు.
ఇగో గిది అంత కాదు, నాకు పట్టుచీర కొనిస్తానవా లేదా? ఇగో మౌనిక, బుద్ధి ఉట్టి బూరెలు చేసుక తినద్దు, పట్టు పట్టి పట్టుచీర కొనియమనద్దు. ఎరికేనా? సాలుగాంతి, ఈ సామెతలు చింతచెట్టు కింద కూర్చొని పని పడలేని వాళ్ళకి చెప్పు, నాకు కాదు. నాకు పట్టుచీర ఎప్పుడు కొనితో అది చెప్పు. అన్నప్పుడే అన్ని జరుగుతాయానే, ఆగు ఆలోచించుకొని చెప్తా. నాకు గాంతి తెలియదు, నాకు పట్టుచీర కొనాల్సిందే. అది కాదే, ఇది కోతల సమయం కదా, కోతలు అయిపోయినాక ఇట్లా ఉంటది. అన్ని కోతలే ఇసొంటి పల్సెడ్ సల్లసారు మాటలు మస్తు చెప్పినావు గానీ ఇని ఇని నా సేవుదిద్దులు పావులెత్తి అరిగినాయి. కానీ నువ్వు మాత్రం చెప్పిన మాట చేయలే. అట్లా కాదే, నీకు ఎప్పటికప్పుడు కొందామనే అనుకుంటున్నా, కానీ పట్టుచీర కొందామనే అల్లకే పైసలన్నీ ఖర్చు అవుతున్నాయి. నీకు తెలియదానే మన సంసారం గురించి. గిసొంటి కథలు మస్తు చెప్పినావు గానీ సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇక నన్ను వేరే ఖర్చు తగ్గించి నాకు పట్టుచీర కొని నాకు కట్టుకొని తిరగాలని బాగా ఆశ ఉన్నది. గట్లనే తీయే, ఈసారి ఎట్లనన్నా చేసి నీకు పట్టుచీర కొనిస్తా. సరే తీ, ఇక మజ్జిగ గ్లాస్ పోయి సాయ తెత్తా. ఎటు పోతా నువ్వు? అట్లా బజార్ దాకా పోయేస్తా. అట్లనే కిరాణి ఉల్లిగడ్డలు పావు కిలో ఎల్లిగడ్డలు తీసుకురా, కూరకి ఏం లేవు. సరే తెత్తది. మీ అయ్యలేడా? ఇంట్లో బోల్దాండు. మీ అవ్వేది? నేను రాత్రి సినిమాకి పోయి అలసిపోయి పండుకున్నది. అయితే రెండు డబ్బులు అడలి. ఏం పసానా, బారోలో కనబడు, ఏం సంగతి? ఏం పని ఉన్నది? మూడు పూటలు తినడు, రెండు పూటల పనుడు, ఇగో బొర చూడు ఎంత మంచి పనాపాట. నీ పనే మంచుకున్నదే. ఏంది బగ్గది బొర్ర పెంచుడా? అది అట్లా పక్కకు పెట్టు గాని, అప్పట్లో నా దగ్గర 5,000 తీసుకున్నావు, యాదికున్నదా? నేను మర్చిపోయినా, నువ్వు కూడా మర్చిపోయినావు అనుకున్నా. ఈ అరిగడ్డి సమాధానాలు వద్దు, నాకు ఇప్పుడు పైసలు మస్తు అక్కరున్నది. నువ్వు నాకు పైసలు ఇస్తే నాకు జర తృప్తి అవుతుంది. ఇప్పటికి ఇప్పుడు గంత అవసరం వచ్చింది. నా పెండ్లానికి పట్టుచీర కావాలన్నట, అది రోజు నా తలకాయ తింటాంది. కొంపలా కురబు అనుకుంటలేరా? ఇసోంటి ఉడుకునీళ్ళ మాటలు వద్దే, చల్లటి సన్నీళ్ళ మాటలు ఉంటే చెప్పు. అయినా 5,000 పట్టుచీర ఏమత్తా చెప్పు. ఇగో నేను పట్టుచీర ఇస్తా, నన్ను 5,000 అడగదు మరి. అంటే నీ భార్యలు ఇస్తావా? అరే రమేశు, ఎవ్వలైతే నీకెందుకు ఇస్తారా? సరే మరి ఎప్పుడు ఇస్తావు? పోతాను. పైసలారా, ఇగో మా రమేష్ గారు ఇస్తారు తీసుకో. ఇది కూడా నాకే బొక్కనా? నీ 50,000 పట్టుచీర ఇస్తానా? ఈ 10 రూపాయలు కొంచెం పడతావురా, ఇబో. బాబు సరే కొంచెం అయినాక ఇంటికి రా. సరే నేను మా ఇంటికి పోయి నా పెళ్ళని చెప్పేస్తా. చెప్పిన మరి. ఎంతసేపు పోతావు? ఏదన్నా రేపు అన్న కర్మానికి ఎటు పోతాటే? ఓ కొంప యాడికి రాదు, మన్ను యాడికి రాదు. నీ జొన్న రొట్టెలన్న ఆవకాయ బద్ద ముత్తంత సేపు వదలాలు, ముత్తంతా ముడుచుకుంటావు. మరి లేకపోతే ఇగ తెత్తవో అగ తెత్తవో అని చూసి చూసి నా పానం అంతా గుంజే. ఓ గ్లాసు మజ్జిగ తాగు, పెయ్యి అంత సల్ల పడుతుంది. ఎనకటికి నియాస అంటోడే, సదవక ముందు కాకరకాయ, సదివినాక గీకరకాయ అన్నాడట. ఈ సాయదాయ టైంలో మజ్జిగ తాగుడే రా, నలవక ముండ కొడక. ఈ అమ్మమ్మ పట్టు సిరి మీద కాకిరెట్టయ్యా, నువ్వే కదనే సిర్రు బొర్రలాడింది, మళ్ళీ నా మీదకే మాట్లాడతావు, ఏంది కథ? నిన్ను లగ్నం చేసుకున్నాడే, నా కథ కంచికి పోయింది, నన్ను గీ కొంపకు తోలింది. మాసాలు ఊపిన కాదు కానీ ఉడుకుడుకు సేవట్ కాపో. ఇదే తెత్త తెచ్చిన కొంపని ఊరుకుంటే రాదు. ఆగు, కిప్పసాన ఫోన్ చేస్తాను కదా. హలో. హలో తమ్మి, ఎక్కడున్నారా? ఇంకేడుంటానే, నా కొంపలున్నా. అయితే గానీ ఇగో కొంచెం అయినాక మా ఇంటికి రా, నీకు పట్టుచీర ఇస్తా. సరే సరేనే అత్త. అత్తరా? అత్త అత్త. ఓయ్ ఎవరు ఫోన్లా?
ఇవ్వలైతేంది కానీ నీకు పట్టుచీర కావాలన్నావు కదా, ఇలా తీసుకొస్తా నీకు పట్టుచీర. అబ్బా నిజమా? ఎప్పుడు? నువ్వు వేడివేడి బజ్జీలు వేసినావు కదా, అవి తీసుకురాపో, నిమ్మలంగా తిని చల్లబడ్డాక పోతా. బజ్జీలే బుజ్జులే, ముందుగా పోయి పట్టుచీర పట్టుకురాపా. అబ్బా దొబ్బకే, ఇవ్వరు దాకానే బయట తిరిగి తిరిగి వచ్చిన కాళ్ళన్నీ నొత్తాయి, జర ఆయనక పోతుంది. నొచ్చులే గిచ్చులే, నాకు పట్టుచీర కావాలంతే. సరే తెత్తది, తప్పుతుందా? పిల్లలకు ఏదైనా కొనిచ్చే ముందు అస్సలు చెప్పద్దు, వాళ్ళు నిల్వరు, మనల్ని నిల్వనియరు. బాగా వేడి ఉన్నదే నీ లెక్కనే. ఏంది చాలా చెక్కలేదా, సప్పగున్నది. అయ్యో మర్చిపోయినట్టున్నా. సరిపోయింది, ఈ మధ్యలో నువ్వు అన్ని మర్చిపోతానవే, మెదడు ఎక్కడ పెట్టి పనిచేస్తావు? అయ్యా గాయంత దానికి ఎందుకంత గొప్పం, పో పోయి చక్కెర కావాల్సిన తెసుకోపో. నువ్వెందుకున్నావే, చల్ నడువు పోయి దేపో. అయ్యో తెత్తది, ఎందుకు గింతగానే కోపం? కరుసు పొదుపుల పిల్లం అదుపులో ఉండాలి, గప్పుడే సంసారం సాఫీగా సాగిపోద్ది, లేకపోతే తెగిన పతంగి లెక్క గిరగిర తిరిగి అడ్రస్ లేకుండా పోతుంది. ఇగో పోసుకో, గుప్పెడు కాకపోతే గంపెడు పోసుకొని తాగిసావు. పోయి ఇక రాగు, అయిపోయినాక నీ అవ్వగారింటికి తెచ్చి తావే. ఏమైనా నా అవ్వగారు నా అవ్వగారని నా అవ్వగారిని కట్లే పెట్టుకుంటావు, నీకేం పని పాట లేదా? అవ్వు అవ్వగారు అనుకుంటూనే రేసే మురుసుకొస్తుంది. మరి రాదా, నీ అవ్వనంట నువ్వు ఊకుంటావా తప్పుడెక్కడే? ఊకుంటా ఊకుంటా, నీ చెయ్యి తలుపులలో పెట్టి ఒత్తితే కీసు వనాలే బిడ్డ. ఆహా నువ్వు కీసు అనిపిస్తాంటే నేను కూడా చూసుకుంటూ ఉండవచ్చు, అగ్గిల కొరకాసు తీసి ఓతలు పెడతా, కీసు అనాలా నువ్వు? నీ అవ్వ పొద్దు పొద్దుగాల నీతో పెట్టుకుంటే ఎందుకే, నాకు బావి కాడ పని ఉన్నది, నేను పోయొత్తా. అగో ఎంత మీకు ఇప్పుడు వేస్తాను. ఏం చెప్పమంటావు అన్న, సీత బాధలు సీతయి, పీత బాధలు పీతయి. సరే కానీ కుంపలా నా పిల్ల ఉన్నదిరా, వైరం చూడక మస్తు రోజులు అవుతుంది, ఓసారి పోయి చూసేస్తా. ఏంటిది నువ్వు చూసొచ్చేది, ఇప్పుడు నువ్వేనేమనుకో రాకరాకచ్చి నువ్వు మరిది అని చావెట్టి మరి చేస్తుంది, అప్పుడు నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. ప్లానా? ప్లాన్ ఏంది? నీకు ప్లాన్ కావన్నా పట్టుచీర కావన్నా? ప్లాన్ ఏదైతే నాకు పట్టుచీరనే కావాలి. అట్లయితే ఈ సెట్ సడు దాకో, నేను రమ్మన్నప్పుడు రా. సరే ఓకేరా. నువ్వు గీడు, నేను పిలిచినప్పుడే రా సుమా. సరే ఏ మరి వచ్చావు నువ్వు, నేను పిలిచినే రా. రజని ఏంది? ఇగో అంగట్లకు సీరాలు వచ్చినట, ఒకరికి ఉంటే ఒకటి ఫ్రీ ఆట, పోయి తెచ్చుకోపో. ఏంది నిజమా? హా నిజంగానే. హా సరే కొద్ది ఆయనకు అవుతుంది. ఏ లేదు మళ్ళీ వాడు పోతాడు, ఒడిచిపోతుంది, నువ్వు తొందర పోయి. సరే పైసలు ఉంటాయి. లేవు నీ దగ్గర ఉన్నాయి, పో పడుకోపా. పిచ్చి పొగ ఉంది, అంగట్ల సీరల కోసం పట్టు సీర పోట్టుకుంటుంది, ఆశ కొద్ది పోతుంది, పోపో. అరే రమేష్ ఇగో పట్టుచీర పట్టుకుని పో, ఎవరకు కనబడి నీకు మరి. సరే సరే కనబడితే కుంపు ముందురా బాబు, వెళ్ళా పట్టుకోపో. ఇగో ఎవరో తలుపు కొడతారు, ఈ టైంలో వెళ్ళా పట్టుచీరు. నా పిల్ల మార్కెట్ అమ్ము, నా పిల్ల ఏంది కుంప తీసి జరా ఇక్కడ ఇక్కడ అటు అటు అటు. నా పిల్ల వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా నేను రాసిపెట్టాను. కుంప మునిగిదిరా. ఏమైందా అన్న, బయట సునామీ ఇట్లా ఏమన్నా నచ్చిందా? అంతకు మించి నా పిల్ల వచ్చిందిరా. ఓ వయ నచ్చిందా, పలకరియక బాగురాలు అవుతుంది, ఓసారి పలకరిస్తా. నీకు ఇప్పుడు కూడా జోకులేనారా, అది సీరతో చూసింది అనుకో, నీ దినాలు నా దినాలు ఇద్దరు ఎత్తాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామే? అరే నువ్వు ఈ మంచం కింద సరు సరు.
తలపతి ఆగో, నువ్వాలే తొందర వచ్చావు, చీర తెచ్చుకున్నావా? తలుపు తీయడానికి గిద్ద సేపా? ఏం చేస్తున్నావు లోపల? ఏమైంది, చీరలు తెచ్చుకోలేదా? తెచ్చుకుందాం అనే అయినా పోంగతో అలాగా సరూపం అయిన కలిసింది. ఏటి పోతున్నాం అబ్బా అంటే అంగట్లో చీరలు అపరబెట్టిదట కొనుకొచ్చుకుందామని పోతున్నా అన్న. నువ్వు ఈ పాత చీరతో పోతే అక్కడ ఉన్న వాళ్ళందరు నిన్నే చూస్తారు, పోయి మంచి చీర కట్టుకొచ్చుకోపోంది, అందుకే వచ్చిన. నువ్వు ఇక్కడ చీర మార్చుకుంటా ఉండేసరికి అక్కడ ఆఫర్ చీరలు అన్ని అయిపోతాయి. ఎంతసేపు పోతా? 2 నిమిషాలలో చీర కట్టుకుని పోతా. ఏమైతుంది జరుగు నువ్వు? వాడా వాడవాడు ఇక్కడ ఉంది, నువ్వు నేనే కదా. అవునుగా మణిదరగా, అయినా నువ్వు ఇక్కడ చీర కట్టుకోకు అద్దు. ఏమైతుంటే అయినా మొన్న 10,000 పెట్టి బాత్రూమ్ కట్టించా అన్న, చీర కూడా మార్చుకోవచ్చు అలా మార్చుకోబో. అయితే ఇప్పుడు నువ్వు ఇంట్లో కట్టుకున్నట్టు బాత్రూమ్ లో కట్టుకోవాలంటావు? నేను అదే చెప్తాను అప్ప నుంచి. నీ బాంచని కాదు నా బుజ్జి కాదు అన్న కట్టుకోపో. సరే సరే, ఇక చీర లాపర్ గురించి చెప్పినావు కాబట్టి పోయి బాత్రూమ్ లే కట్టుకుంటా. ఏమైందో నాకు. రమేష్ రారా, మీ బాత్రూమ్ రారా. అబ్బా ఇప్పుడు మా మౌనిక ఎంత సంబరపడుతుందో. మౌనిక మౌనిక, ఏంది ఇగో నువ్వు పట్టు చీర అడిగినావు కదా, ఇగో పట్టు చీర. అబ్బా పట్టు చీర ఎంత మంచిగా ఉందో. నచ్చిందా నీకు? సరిపోయింది, నచ్చింది. అట్లయితే పోయి కట్టుకొని రాపో. సరే ఇప్పుడు పోయి కట్టుకొని వస్తా. రాపో. ఇగో ఎట్లేదు నా చీర? అబ్బా ముద్దగారెల నాటుకోడి పులుసు చేసుకొని తింటే ఎంత కమ్మ ఉంటుందో, గంత కమ్మ ఉన్నవే మౌనిక. ఛీ ఆపు, నీకెప్పుడు తిండికోలే. నేను ఫోటో దిగి మంచిగా మా అక్కకి పంపుతా. పోపో దిగుపో, అందరికి చూపించుకోపో. ఇక ఎట్లయితే ఇది అడిగినట్టు అయితే పట్టు చీర అయితే కొనిచ్చాం. అబ్బా ఫోటో ఎంత మంచిగా వచ్చిందో, మా అక్కకి పంపుతా. అయ్యో ఇది ఆన్లైన్లో లేనట్టుందియా, నేనే ఫోన్ చేసి చెప్తా. హలో అక్క, వాట్సాప్లో ఫోటో పెట్టినా చూడు ఒకటి. చూసినా గానీ నీకు ఈ పట్టు చీర ఎక్కడిది? నా మొగుడు కొనుక్కొచ్చిండు. నీ మొగుడు కొనుక్క రాలే, కొట్టుకొచ్చిండు, అది నా పట్టు చీర. ఏంది చీర పోలిన చీర, ఎన్నో చీరలు ఉంటాయి. ఉంటుంది గానీ నా పట్టు చీర నాకు తెలియదా? నీ మొగుడిని గట్టిగా అడుగు ఎక్కడ కొట్టుకొచ్చాడు చెప్తాడు. సరే నువ్వు చెప్పింది నిజమైతే నా మొగుడిని చీర చింతకు కడతా. సరే అడుగు. ఓయ్ నిన్ను ఒకటి అడుగుతా చెప్తావా? ఏంటిది అడుగు చెప్తా. ఈ పట్టు చీర ఎక్కడ్రీ? ఎక్కడైతే నీకెందుకే, కట్టుకున్నావు కదా పోయి చూపించుకోపో అందరికి. ఏ మనిషి పెట్టుకోవాలి? మా అక్క కదా దొంగతనం చేసి నా మొగుడు పట్టు చీర తెచ్చింది, నేను కట్టుకున్నాను నువ్వు పెట్టాలా? నీ అవ్వ అది మీ అక్క చీర కాదే. మరి ఎవరిది? ప్రసన్న లేడా అలా భార్యది, ఆయన అప్పు కిందికి ఇగో ఈ చీర తీసుకుపోరా, ఈ పట్టు చీర అంటే అది తీసుకొచ్చి నువ్వు అడిగినావు కదా ఎట్లా పట్టు చీర అని, అది తీసుకొచ్చి నీకు ఇచ్చిన. ఆహా ఇది అంత ప్రసాద్ అన్న సంగతా? దా నువ్వు అంగడికి పోయి చీరలు తీసుకోమన్నదే నయమైంది. మస్తున్నాయి చీరలు తెలుసా? అందరా నేను అందుకనే చెప్పలేదా నువ్వు పోయా అని, మంచి మంచి చీరలు మంది బాగున్నారా? అవును మస్తు. ఇది నా పట్టు చీర, నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఆ ముచ్చడా నీ మొగన్ అడుగు. సప్రి ఏమైంది? ఇది నీ పట్టు చీర కాదే. అవునా అట్లనా? అసలు ఈ పట్టు చీర నా దగ్గరికి ఎట్లా వచ్చిందో అడుగు. ఎట్లా నీకెందుకు? అరే నువ్వు ఇక్కడ తీసుకోపోరా. పోతాయ్యా పోతా, ఈ పట్టు చీర సంగతి తెలిసినాకనే పోతా. గాయనేది చెప్పేది పట్టు చీర సంగతి నేను చెప్తా. నేను అలిగి మా అమ్మగారి ఇంటికి పోతే పట్టు చీర కొనిచ్చి నన్ను మెల్లగా కాపురానికి తీసుకొని వచ్చిండు, ఇది నా పట్టు చీర. ఓ నల్లమొక్కపడా అడుగుతాంటే సప్పుడు ఏమైంది? గది సంగతి, మీ అవ్వగారింటి పక్క బొంటి మా అక్కోళ్ళిల్లు, మా అక్క చీర ఉతికి ఆరేస్తే నీ మొగుడు నీ కొత్త చీర తెచ్చినా అని అబద్ధం ఆడిండు. గిదే చీరను నీ మొగుడు మా మౌనిక అప్ప కింద అమ్మి దొరికిపోయిండు. అబ్బో మౌనిక గట్టిగా మాట్లాడకు, వాడకట్టోళ్ళు వింటే మా పరువు అవుతుంది, అర్థం చేసుకో. సరే నీ ముఖం చూసుకుంటున్నా, ఇంకోసారి ఇట్లా జరిగిందనుకో మంచిగా ఉండదు.
ఏం బోర్లేసినవే మా చీరని మాకే అమ్ముతావా? సప్రే కూకోర్రి ఒక పొడ సిగ్గు లేదు, కొంచెం అన్న మానం లేదు, మంది సీరియల్ తెచ్చి కొనుకొచ్చిన పెండ్లమా అని నాకు తెచ్చిస్తావా? నీ మీద మన్ను పోయా, నీ బతుకు చేడా. ఏం బతుకునేది, నేను ఇక్కడ ఉండనే ఉండా, మా అబ్బగారి ఇంటికి పోతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎన్ ఫిలిమ్స్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంటను గిట్ల గట్టి కొట్టురి. బాయ్.